డార్లింగ్ అని అందరినీ పిలుస్తూ అందరికీ డార్లింగ్ అయిపోయాడు ప్రభాస్. బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. రేంజ్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ క్యారెక్టర్ మాత్రం గ్రౌండ్ టు ఎర్త్ అనే ప్రశంసలు అందుకుంటున్న హీరో ప్రభాస్. హీరోలు తమ పర్సనల్ స్టాఫ్ కి జీతంతో పాటు బహుమతులు ఇవ్వడం సాధారణమే, కానీ అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చిన ఘనత ప్రభాస్ కే దక్కుతుందంటున్నారు ఫ్యాన్స్. ఇటీవల ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ కు 1 కోటి రూపాయల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. రాధేశ్యామ్ సినిమా యూనిట్ మెంబర్స్ కి ఖరీదైన ర్యాడు వాచ్లను కానుకగా ఇచ్చాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి 1 కోటి రూపాయల సహాయం చేశాడు. ఇటీవల రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు హోర్డింగ్ ని భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున హాజరైన ఫ్యాన్స్ లో కొందరు ఈ హోర్డింగ్ పైకి ఎక్కారు. దాంతో ఆ హోర్డింగ్ విరిగిపడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ముగ్గురికి పూర్తి వైద్య ఖర్చులు భరించడానికి ముందుకొచ్చాడు ప్రభాస్. అంతేకాకుండా వీరి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభాస్ నిర్ణయం తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. వినోదం కోసం వచ్చి విషాదం పాలైన వారిని ఆదుకోవడం ప్రభాస్ మంచి మనసుకు తార్కాణమని మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే, రాధేశ్యామ్ 2022 జనవరి 14 పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అయింది. హై అండ్ టెక్నాలజీతో 3D మూవీగా ఆది పురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది. సలార్ మూవీ సగం వరకు షూటింగ్ పూర్తయిపోయింది. ప్రాజెక్ట్ కే చిత్రం మొదటి షెడ్యూల్ ముగించుకుంది. సందీప్ వంగ డైరెక్షన్ లో రూపొందే స్పిరిట్ చిత్రం 2022 ద్వితీయార్థంలో షూటింగ్ మొదలవుతుంది. బ్యాక్ టు బ్యాక్ 4 పాన్ ఇండియా మూవీస్ తో తన కెరియర్ ని శరవేగంగా పరిగెత్తిస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్.